ఎమ్మెల్యే మదన్ రెడ్డి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కల నుండి సికింద్లాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి సుజాత హాజరై హోమం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి త్వరగా కోలుకొని నర్సాపూర్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆ దేవుణ్ణి వేడుకున్నట్లు వారు తెలిపారు. అదే విధంగా పాదయాత్ర చేస్తున్న నాయకులకు కార్యకర్తలకు శ్రీపాద ట్రస్ట్ అధినేత శ్రీధర్ గుప్త ఆధ్వర్యంలో పాదయాత్రలో పాల్గొన్న వారికి వాటర్ బాటిళ్లు బటర్ మిల్క్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాదయాత్రలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, జిల్లా నాయకులు మాధవరెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కమలాపుల్ సింగ్, పలు గ్రామాల సర్పంచులు, వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు.